ప్రేక్షకులకు విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే, ఎవరిని ఉద్దేశించినవి కావు. ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే. ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం. ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు. ప్రేక్షకులు గమనించగలరు. ధన్యవాదములు. నమస్కారం శ్రీ ఆచార్యానంద కృష్ణస్వామి గారు. నమస్కారం. సో అందులో మీరు ప్రతి దానికి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వడం జరిగింది, ఇలా ఉండాలి అలా ఉండాలి దాని మీద. అండ్ ఇచ్చే వాటి మీద కూడా మీరు ఎంత ఇస్తే అంత రెట్టింపు వస్తుంది అనే దానికి కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో పర్టికులర్గా మనీ మంత్రాకి సంబంధించింది ఏం చెప్తారు? ఇక్కడ కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే, మీరు ఏదైనా వస్తువు కోరుకున్నారు, లేకపోతే ఒక డబ్బు కోరుకున్నారు, లేకపోతే సంపద కోరుకున్నారు, ఏదైనా కోరుకున్నారు, అది మీ యొక్క సూపర్ కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్, సూపర్ కాన్షియస్ మైండ్ మూడు ఉంటాయి. సృజనాత్మక మనస్సు అని ఉంటుంది, మనస్సు చేతన మనస్సు, సుప్త చేతన మనస్సు, చేతన మనస్సు, సృజనాత్మక చేతన మనస్సు అంటూ ఉంటుంది. దాంట్లో ఏమి జరుగుతుందంటే, మీకు తెలియకుండా పెద్ద పెద్ద కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అక్కడ ఫిక్స్ అయి ఉంటాయి. అంటే మీ చిన్నప్పటి నుంచి జరిగే విషయాలు ఏవైనా సరే, అప్పుడు మీరు చిన్నప్పుడు ఇక్కడ వెళ్తున్నప్పుడు ఒక పెద్ద భవంతి కనిపించింది, ఈ భవంతిలో నేను ఉంటే బాగుండు, ఈ భవంతి నాదైతే బాగుండు, లేకపోతే ఆ లగ్జరీస్ నేను అనుభవించాలి, అది చాలా హ్యూజ్. ఈ పిల్లాడు ఎవరైతే ఉన్నారో చాలా మిడిల్ లో మిడిల్ క్లాస్, కానీ కోరిక మాత్రం ఉండింది. ఇప్పుడు మనం ఇవాళ ఇలా సినిమా చూసాం, ఎవరు అల్లి కోరుకుంటాడు వాళ్ళ అమ్మ కోసం భవంతి, అదేమవుతుందంటే సూపర్ కాన్షియస్ మైండ్లో మీ యొక్క కోరికలు, పెద్ద కోరికలు ఏవైతే ఉంటాయి అక్కడ నిక్షిప్తమై ఉంటాయి, అవి ఎలా నెరవేరుతాయి? ఎలా నెరవేరుతాయంటే, ఇప్పుడు మనకి ఒక చిన్న ఏజ్లో అనుకున్నాం మనం, అనుకున్న తర్వాత అప్పుడు అర్హత లేదు, ఆ ఇల్లును పొందే అర్హత అయితే లేదు. అవును, ఆ అర్హత వచ్చే వరకు ఆ కోరికను అలాగే వస్తుంది. ఇప్పుడు అర్హత రావడానికి ఇతనికి విశ్వం అన్ని అవకాశాలను కల్పిస్తుంది. ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, ఆ ఇల్లు కానీ లేకపోతే కోరుకున్న ఏదైతే పెద్ద హ్యూజ్ అమౌంట్ కావచ్చు ఏదైనా కానీ ఇతనికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. మనం ఎప్పుడు అనుకుంటాం, మనం మర్చిపోతాం అది. అవును, అప్పుడు చిన్న మనం సరదాగా ఏమనుకుంటాం, చిన్నప్పుడు రోజున డబ్బులు దొరికితే బాగుంటుంది అది అనుకుంటాం, అయిపోయింది అది, సరదాగా అనుకున్నది అది. కానీ ఎప్పుడో ఒకప్పుడు మనం ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు రోడ్డు మీద ఎన్నోసార్లు డబ్బులు దొరుకుంటాయి, మనకి ఓ 100 రూపాయలు 200 ఒకసారి ఓ 10,000 కూడా దొరుకుంటాయి. అంటే మీరు కోరింది ఇక్కడ విశ్వం ఏది ఇవ్వదు, మీరు కోరినప్పుడే అది ఇస్తుంది, అది బాగా గుర్తుంచుకోండి. మీరు కోరితే మాత్రమే వస్తాయి మీ కాడి, కోరుకుంటే కోరుకోకుండా మాత్రం ఏది రాదు. కాబట్టి ప్రతిదానికి మీరు మాట్లాడిన ప్రతి మాటకు కానీ, కోరికలు కానీ, లేకపోతే ఏదైనా కావచ్చు, డిజైర్స్ కావచ్చు, లేదంటే ఈర్ష్యాసు ద్వేషాలు కూడా, మీరు ఏది మీరు ఎక్కడైతే అక్కడ పెడతారో అది ఖచ్చితంగా పెరిగి 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 ఒక టైం వచ్చినప్పుడు అది బయటకు వస్తుంది. ఆ యద్భావం తద్భవతి అన్నాడు. అవునవును. అంటే దాని మీనింగ్ ఏంటంటే, నువ్వు ఏది కోరుకుంటే అది కావడం అనేది కాదు. ఇప్పుడు మనం ఉన్నాం, ఒక వ్యక్తి ఉన్నాడు, మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు బాగా క్లోజ్ ఉన్నారు, ఒక వ్యక్తి ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, బాగా క్లోజ్ ఉన్నారు, మంచి పార్ట్నర్షిప్లో మంచి బిజినెస్ చేస్తున్నారు. చేస్తూ చేస్తూ అనుకోకుండా ఈ వ్యక్తికి ఎవరో చెప్పారు, మీ వాడు అలా చేస్తున్నాడు, ఇక్కడ నేను ముంచుతున్నాడు, ఏదో చెప్తుంటాడు. చెప్పినప్పుడు ఆయన ఒకసారి వదిలిపెట్టేశాడు, మళ్ళీ రెండోసారి విన్నాడు వేరే వాళ్ళ ద్వారా, మూడోసారి విన్నాడు, అప్పుడు మన మనసు కొద్దిగానే చలిస్తుంది. ఎందుకంటే ఒక్కడేదో చెప్పాడు, తప్పు చెప్పాడు అనుకుంటాం, కానీ మూడోసారి చెప్పినప్పుడు ఏమనుకుంటాం, మనం కావచ్చు అనుకుంటాం. అనుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనకు చిన్న ఒక అతని మీద వ్యతిరేక భావన ఏర్పడుతుంది. అదేమవుతుందంటే పెరిగి 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 పెద్దతుంది. ఎప్పుడైతే నీ లోపల ఆ వ్యతిరేక భావన బీజం పడిందో ఆ క్షణం ఆ ఏటి వ్యక్తిలో కూడా పడుతుంది, కానీ తెలియదు అది మీకు తెలియకుండానే. యద్భావం తద్భవతి, నీకు ఏదైతే భావన కలిగి ఉన్నావో ఆ ఎదుటి వ్యక్తిలో కూడా అదే భావన ఉంటుంది, కానీ అది తెలియదు అది. ఇది పెరిగి 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 ఒక టైం వచ్చినప్పుడు ఇద్దరు గొడవ పెట్టుకుంటారు. గొడవ పెట్టుకున్నప్పుడు అసలు మీరు ఊహించని మాటలు అయినా అంటాడు, మీరంటారు అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా మాట్లాడుతున్నాడు అయినా. దానికి కారణం ఎవరు? మీరే. ఎందుకంటే ఆల్రెడీ మీ బీజం పడిపోయింది అప్పుడు, అతని మీద వ్యతిరేక భావన బీజం పడిపోయింది. అక్కడ నుంచి మీకు తెలియకుండా తన మనసులో కూడా ఆ వ్యతిరేక భావన స్టార్ట్ అయింది. కాబట్టి మనం ఎప్పుడైనా థాట్స్ ఎలా ఉండాలంటే, ఎక్కడ కూడా నెగిటివ్స్ లేకుండా పాజిటివ్ పెంచారనుకోండి, పాజిటివ్ పెరుగుతుంది. అది మీకు తెలియదు, మీకు ఇక్కడ పడిందంటే అక్కడ స్టార్ట్ అయిందన్నట్టే ఎటు వాళ్ళు, దాన్ని మీరు గమనించాలి. అలా ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీరు ఏవైతే హ్యూజ్ పెద్ద కోరికలు ఏవైతే కోరుకుంటారో అవన్నీ కూడా మీ సూపర్ కాన్షియస్ మైండ్లో నిద్రావస్థలో ఉంటాయి. ఎప్పటివరకు నిద్రావస్థలో ఉంటాయి? విషయం మీకు అవన్నీ ఇచ్చి అవకాశాన్ని కల్పించే వరకు నిద్రావస్థలో ఉంటాయి. ఆ తర్వాత ఆ స్థాయికి వచ్చారు, మీరు దాన్ని అందుకునే స్థాయికి వచ్చారు, అప్పుడు అది ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక మామూలుగా సబ్ కాన్షియస్ మైండ్లో కోరికలు అంటే ఇన్స్టెంట్ కోరికలు, అవి ఎలా తీరుతాయి అన్నమాట. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కాలువ గట్టుకు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత
సరదాగా ఈత కొట్టారు, అంత అయిపోయింది. వస్తుంటే కాలుకి ఏదో తగిలిందో, చిన్న రాయి బాగా అందంగా ఉంది, చాలా అందంగా ఉంది. అంటే చూస్తుంటే పక్క ఫ్రెండ్ అన్నాడు, నీకెందుకు రా పడే అన్నాడు. వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత నైట్ అయిపోయింది, మంచి నీది పడుకుందామని అనుకున్నాడు. ఆ పడుకునేటప్పుడు ఆ రాయి గుర్తుకొచ్చింది. అరే అది తీసుకోలేకపోయానే, వాడు అలా అన్నాడే, ఎంత బాగుందది. ఆ ఫీల్తో పడుకున్నాడు, మంచి నిద్రపోయాడు. తర్వాత తెల్లారి లేచి చూసేసరికంటే కళ్ళు తెరిస్తే టేబుల్ మీద అదే రాయి ఉంది. ఆశ్చర్యపడి ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ రాయి అని. అలా ఎలా వచ్చింది? అప్పుడు అనుకోకుండా ఇక్కడి నుంచి వచ్చిందని ఆరాధిస్తే వాళ్ళ నాన్నగారు, ఆయన కూడా స్నానానికి వెళ్ళినప్పుడు ఆ రాయి కనిపించింది, ఇది బాగుంది కదా అని ఇంటికి తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెట్టాడు. నీ ప్రమేయం లేదు ఇక్కడ, నీ ప్రమేయం ఏం లేకున్నా సరే నువ్వు కోరుకుంటే చాలా, ఏదో విధంగా విషయం నీకు తీసుకొచ్చింది దగ్గర పడుతుంది. ఇది సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటుంది. చిన్న చిన్న కోరికలు ఏవైతున్నాయి ఇవన్నీ సబ్ కాన్షియస్ మైండ్ ద్వారా విషయం వస్తుంది. పెద్ద పెద్ద కోరికలన్నీ సూపర్ కాన్షియస్ మైండ్ ద్వారా ఇస్తుంది. ఎంత విచిత్రంగా ఉంటుందంటే సబ్జెక్ట్ భలే ఉంటుంది, ఇది మనకు అది అర్థం కాదు. ఇప్పుడు ఇవన్నీ అర్థం కాక దీన్ని అండర్స్టాండ్ చేసుకోలేక ఇంకా నాకు పనులు అవ్వట్లేదు, నేను ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వట్లేదు అని మెడిటేషన్ చేస్తూ నేను చెప్తున్నాను కదా, ఈ సబ్జెక్ట్లోకి స్థాయికి వెళ్ళిన తర్వాత మెడిటేషన్ కూడా అవసరం లేదు. నా ఎప్పుడైతే నా స్పెషల్ క్లాస్కి వస్తారో మెడిటేషన్ కూడా మానేచ్చేస్తాను నేను. అందరూ అనుకుంటారు మెడిటేషన్ చేస్తే డబ్బులు వస్తాయి. ఆ స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా మెడిటేషన్ అవసరం లేదు. నా స్పెషల్ క్లాస్లో అదే చెప్తాను, ఇంకా మీరు మెడిటేషన్ కూడా అవసరం లేదు, జస్ట్ మీరు ఏది కోరుకుంటే అది వచ్చేస్తుంది. దానికి చాలా టెక్నిక్స్ ఉంటాయి. సబ్జెక్ట్ అనేది మనం ఇప్పుడు ఒక సబ్జెక్టు మీద మనం ఎప్పుడైతే పరిశోధన చేస్తున్నామో అప్పుడు డెప్త్కి వెళ్ళడం జరుగుతుంది. డెప్త్కి వెళ్ళిన తర్వాత అక్కడంతా ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత మనకు అన్నీ తెలిసిన తర్వాత ఇంకా దాని గురించి తెలుసుకునే అవసరం ఉండదు, అన్నీ మన ముందే నాట్యం ఆడుతుంటాయి. సబ్జెక్ట్ అలాంటిది. అప్పుడు మన క్లాసుకు రావడం అనేది ప్రాథమిక స్థాయి. అవును. ఆ క్లాసుకు రావడానికి మన వీడియోలు వాళ్ళని ప్రేరేపిస్తున్నాయి కదా, అంటే ఒక మంచి ఆలోచన వచ్చింది. మన వీడియోల ద్వారా సమాజ సేవ చేయాలి. ఎంతోమంది ఈరోజు గో సేవ చేస్తున్నారు, ఈరోజు బ్లాంకెట్లు కూడా అందరికీ చలికాలం అందరూ పంచుతున్నారు. అవును. మా సంస్థ నుంచి కూడా మేము ఎవ్రీ ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం, ఇప్పుడు కూడా చేస్తాం, జనవరిలో చేస్తాం. అంటే ముందు మన వీడియోల ద్వారా ఏమొచ్చిందంటే ఒక అవగాహన వచ్చింది, మన యాటిట్యూడ్ని ఎలా మార్చుకోవాలనే అవగాహన వచ్చింది. మూడోది ఏంటంటే ఖర్చు పెట్టాలనే ఒక ఊహ వచ్చింది. అవును. నాలుగోది ఏంటంటే రిచి రిచ్గా బతకాలనేది ఒక ఆలోచన. మెల్లిమెల్లి మోటివేట్ చేస్తాం మనం. ఇక క్లాస్కి వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే పర్టికులర్గా అసలు క్లాస్ అంటే ఏంటి, మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలి, దానికి సూత్రాలు ఏంటి అనేది ముందేండి. ప్రాథమిక స్థాయి, ప్రాథమిక స్థాయి ఇవన్నీ సరి చేసుకున్నాడు మనిషి. క్లాస్కి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఒక సంపూర్ణ స్థాయి అనేది వస్తుంది, అంటే స్థిరత్వం అనేది వస్తుంది. ఇక అంతకు మించి మళ్ళీ బయటికి పోలేడు మనిషి. క్లాస్కి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి పోలేడు, ఎందుకంటే వీడియోల ద్వారానే సగం మారిపోయాడు వాడు. క్లాస్కి వచ్చిన తర్వాత 75% మారుతుంది జీవితం. అక్కడ మళ్ళీ స్పెషల్ క్లాస్కి వచ్చాడు అనుకోండి, అలాగే మనం ఏం చేస్తున్నామంటే ఏదో క్లాస్ చెప్పేసిన పంపించడం కాదు, వాళ్ళ నెంబర్ నోట్ చేసుకొని మన వాట్సాప్ ద్వారా రెగ్యులర్గా వాళ్ళ క్లాస్ ఇస్తున్నాం. మళ్ళీ ఎవ్రీడే క్లాస్ ఉంటుంది, అంటే దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఉంటుంది. ఇక మనిషి బయటికి పోవడానికి లేదు, ఇక బాండ్ అయిపోతాడు. మనీ, డబ్బు, సంపద, ఐశ్వర్యానికి బాండ్ అయిపోతాడు. ఎక్కడ కూడా తప్పించుకోవడానికి లేదు. ఆ విధంగా మనం మోటివేట్ చేస్తున్నాం కాబట్టి అందరూ ఒక స్థాయిలోకి వచ్చారు. ఇంకెలా పోతాడు, ఇంకా తప్పించుకోవడానికి లేదు. ఈ దీంట్లో ఇంకా డెప్త్గా పోయినప్పుడు ఏమవుతుందంటే ఒక్కోసారి స్పెషల్ క్లాస్ కనుక వచ్చినా రాకపోయినా తనంతాను పరిశోధన చేస్తే ఇంకా 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 లోతుకు వెళ్ళినప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు స్థిరత్వం వచ్చి 100% పరిపూర్ణ అయిపోతుంది. పరిపూర్ణ అయిపోయిన తర్వాత ఇంకెవరినేమో అడిగే అవసరం లేదు, ఆటోమేటిక్గా అన్ని సాధించుకుంటారు. మనం చేసే ప్రయత్నం అది ఒకటి మాత్రమే. దీంట్లో ఎక్కడ కూడా అతిశయోక్తులు లేవు, ఎక్కడ కూడా మీరు ఇలా చేస్తే ఇలా అవుతుంది అనేది లేదు. చెప్తున్నాను కదా, మీరు స్పెషల్ క్లాస్కి వచ్చినాక మెడిటేషన్ కూడా అవసరం లేదు, కూర్చున్న దగ్గర అన్ని సాధించవచ్చు. అంత బాగుంటుంది సబ్జెక్ట్. ఎంత క్లాస్ అంతా ఎన్ని అవర్స్ ఉంటుందండి? 8 అవర్స్ మార్నింగ్ 10 to 5. ఏ క్లాస్ అయినా మార్నింగ్ 10 to 5. ఇంకా అవసరం అయితే ఇంకో గంట ఎక్కువ తీసుకుంటాం, ఎందుకంటే ఎంత వీలైతే అంత మనం సబ్జెక్ట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉంటాం కాబట్టి. ఇంకేదైనా చెప్పాలనుకున్నప్పుడు ఇంకో గంట ఎక్కువ తీసుకుంటాం. ఎవ్రీ క్లాస్ ఇస్ డిఫరెంట్ అండి, ప్రతి క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది. బేసిక్స్ అలాగే ఉంటాయి, కాకపోతే మీ సబ్జెక్ట్ అంతా వేరుగా ఉంటుంది, ఎవ్రీ క్లాస్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే మీరు క్లాస్కి వచ్చే ప్రయత్నం, ఎప్పుడు మీరు సంపాదించాలనుకున్నప్పుడు, లేకపోతే నా క్లాస్కు రావద్దు. అనవసరంగా వచ్చి ఏదో వచ్చామా పోయినామా ఇట్లా బోలెట్ చెప్తారనుకుంటే మాత్రం నా క్లాస్కి అసలు రావద్దు. మీరు డబ్బు మీద ప్యాషన్ ఏర్పరచుకోవాలంటే నా క్లాస్కు రావాలి, లేదంటే వదిలిపెట్టండి, మీకున్న వ్యాపకాలతో హ్యాపీగా బతికే. వెరీ గుడ్, స్ట్రైట్గా చెప్పేశారు. అవునండి, ఏదైనా స్ట్రైట్గానే ఉంటుంది. మన సబ్జెక్టులో ఎలాంటి అతిశయోక్తులు ఉండే ఉన్న ఫ్యాక్ట్స్ మాట్లాడతాం మనం, నచ్చితే రావచ్చు లేకపోతే వదిలిపెట్టచ్చు. నన్ను మించిన గొప్పలు కూడా చాలామంది ఉన్నారు, ఎన్నోసార్లు చెప్పాను నేను. ఎవరు ఎక్కడ మోటివేట్ కావాలి, ఎవరు ఆ యోగం ఎప్పుడు వస్తుంది, ఆ టైంని బట్టి వస్తుంది. నేను రమ్మంటే మీరు రారు, వాళ్ళ దగ్గరికి రమ్మనే మీరు వెళ్ళారు, వెళ్ళమన్నా వెళ్ళారు. మీకు ఆలోచన కలిగినప్పుడు మాత్రం మీరు రాగలుగుతారు. ఎవరు గుర్రాన్ని ఏం చేస్తామండి, నీళ్ళ దాకా తీసుకెళ్తాం, నన్ను తాగించలేము నీళ్ళని. కాబట్టి మీరు ఎలా ఊహించుకుంటారో, మీకు ఎప్పుడు దాని మీద ప్యాషన్ కలుగుతుంది డబ్బు మీద, అప్పుడే మీరు రాగలుగుతారు. అప్పటి వరకు మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రాలేరు. ఒక్కొక్కరు ఉన్నారండి 1 ఇయర్ నుంచి ఇంకా వస్తామంటారు, ఎవ్రీ మంత్ కాల్ చేస్తారు, కానీ ఇప్పటికి కూడా రారు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా యోగం పట్టలేదు.
అంటే దాని మీద ఒక క్రేజీ అనేది పెరగలేదు డబ్బు మీద. అది మామూలుగా నడుస్తుంది కాబట్టి ఇది ఇంతే అనుకుంటున్నాను, మాకేం తక్కువ ఉంది అనుకుంటారు. అది కాదు, ఎంత ఉన్నా తక్కువనేనండి. నేను చెప్పాను కదా 100 కోట్లు సంపాదించాను, మరి 1000 కోట్లు సంపాదించాడు ఉన్నాడు కదా, మరి 1000 లక్షల కోట్లు సంపాదించేవాడు ఉన్నాడు కదా, మరి వాడికి ఏమవసరం, వాడు మనలాంటి కామన్ మేనే కదా. కాదు, అదొక గమ్మత్, అదొక ఐశ్వర్యం సంపదలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన వాడికి తెలుస్తుంది. గ్రేట్, ఎస్ సార్, ఎస్, చాలా మంచి విషయాలు చెప్పారు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.